युवर आनर हत्य केस क्लाइंट निर्दोष यस युवर आनर मुद्दाई वासु हतुरालु वासविनी प्रेमिंचिन माट निजं पेल्ली चेसुकोमनी वेंटपड़िन माट निजं आमे उंटुन्न हास्टल की वेल्ली हड़ावुड़ी चेसिन माट निजं तननु पेल्ली चेसुकोकपोते आमेनु चंपी तनु चच्चिपोतानी चेप्पिन माट निजमे कानी युवर आनर ना क्लाइंट वासवि मीद उन्न पिच्चि प्रेमतो ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ 14 రాత్రి ఆమె గదికి వెళ్ళలేదు. ఆమెతో వాగ్వివాదం జరగలేదు. పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు. యువరానర్ హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి. దట్స్ ఆల్ యువరానర్. ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? Yes, Your Honor. సీమేశ వాసు ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించావు అవునా? అవునండి. ఆమెని పెళ్లి చేసుకుంటానన్నావు అవునా? అవునండి. హాస్టల్కి వెళ్లి అందరి ముందు హడావుడి చేశావు అవునా? నిజమే సార్. జూన్ 14 రాత్రి ఆమె రూముకి వెళ్ళాం అవునా? లేదండి. ఆమెని పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు అవునా? లేదండి. మాట వినలేదన్న కత్తితో ఆమెని కత్తితో కసాకసా పొడిచి చంపావు అవునా? లేదు లేదు లేదు. Yes, Your Honor. ఆమె రూముకి వెళ్ళాడు. తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు. వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసిన భగవంతుణ్ణి మోసం చేయలేడు Your Honor. హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది. ముద్దాయిని పట్టించింది. దట్స్ ఆల్ Your Honor. నో Your Honor. మై బెలవుడ్ పీపీ గారు ఓ ఎలిబిని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్రాస్లెట్ వాసవి పుట్టిన రోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది. దానికి సాక్ష్యం జానకి. బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావే? ఇవాళ అన్నిటికీ లీవ్ పెట్టి నీ పార్టీ కోసం వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ ఫర్ యూ. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. నిన్ను ప్రేమించే టైం నాకు లేదు. లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి. ఒక్కసారి అలా చెప్పు, నీ బాధ్యతలను నేను తీసుకుంటాను. ఏంటి విడు, కనీసం ఆ బ్రేస్లెట్ అన్నా తీసుకోవే. నాకే గనుక ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి 10 సార్లు ఎలివి చెప్తాను తెలుసా. బెస్ట్ ఆఫ్ లక్. అదండి జరిగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యు కెన్ గో. బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నమ్ముతా. నో యువర్ ఆనర్. ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి లాయర్ మధురవాణికి ఏ సంబంధం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువరాన. యూ కెన్ ప్రొసీడ్. సి మిస్టర్ వాసు. వి ఫర్ వాసు. ఏ ప్రభా, ఇంకోసారి నా జోలికి రాకు. ఈ బ్రేస్లెట్ మీద బి అనుంది. అంటే వాసు, నీకోసం కొనుక్కున్నావునా? అవును మేడం. నోట్ దిస్ పాయింట్ యువరాన. నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం, ఆమె పేరులోనూ వి ఉండడం నీకు కలిసి వచ్చింది. డోంట్ వరీ, ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను. పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఓకే మేడం. అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి. ఓకే మేడం. త్వరగా మొదలు పెట్టండి. మంచి ఉత్సాహంగా ఉన్నావు, బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అయితే ఫస్ట్ క్వశ్చన్. జూన్ 14 రాత్రి వాసవి రూమ్కి వెళ్ళావు అవునా? అవును. నిన్ను పెళ్లి చేసుకోను. ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు అవునా? అవును. ఒప్పుకోలేదన్న కసితో కత్తితో పొడిచి హత్య చేశావు అవును? దట్స్ ఇట్ యువర్ ఆనర్. రెమ్యునరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్, కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పీపీ గారు అప్పు చెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది. లాయర్, హంతకుడు, ఓ క్రైమ్, ఇది స్టోరీ. ఎస్ యోరాన. ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం 40 సంవత్సరాలే. కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు. ముక్కు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు. టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్ట చావులు ఉండనే ఉన్నాయి. ఆడవాళ్లని అన్యాయంగా చంపేస్తున్నారు.
ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో 900కు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్ళకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది. జాతి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కన్యాశుల్కం వస్తుంది. ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి? వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి ఒడుకు పుట్టించేలా ఉండాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్.